This is Amna Shetty and welcome back to my channel Amna Shetty Vlog. Today my little bonna la panga. So start with my first meal. Today is my రాగి ఇత్తడి వాటికి పితాంబరం వాడుతుండే ఫస్ట్ అండ్ మా ఊరు నుంచి మా అక్క ఒక పౌడర్ తెచ్చింది ఇదేంటిదంటే మ్యాజిక్ లెక్క ఉంది జస్ట్ ఇట్లా పెట్టి తోమరతోటే చెల్లవైతున్నాయి ఇవన్నీ సో మీకు దొరికితే మీరు కూడా ట్రై చేయండి మస్తు ఉంటుంది జస్ట్ ఇట్లా పెట్టి రాకపోతే ఏమంత తెల్ల అయితే కొత్త షాప్లోకి వెళ్ళి వచ్చినట్టుంది కదా అట్లనే ఉంటుంది అంటే ఏ పండుగైనా మావిడాకులు కడతారు కానీ పోషం పండుగకు మాత్రం ఖచ్చితంగా వేపాకులే కడతారు నేను కూడా వేపాకులే కడుతున్నా బోనం కోసం బియ్యాన్ని ఆ బోనం చేసే గిన్నెలో పోస్తున్నా అండ్ బోనం కోసం మస్తు మంది మస్తు రకాలుగా చేస్తారట మా అమ్మ మాత్రం ఓన్లీ పసుపు వేసి చేస్తాం మనం అని చెప్పింది నేను కూడా అట్నే చేసిన అండ్ ఇది నా డ్రెస్ ఇది మా మమ్మీ పాత చీర ఉండే ఒకటి బార్డర్ మంచిగా ఉంది కదా అని చెప్పేసి ఇట్లా లంగా వాళ్ళని కుట్టుకున్నా ఇది లంగా అండ్ దీనికి మంచి కడ్డీ బార్డర్ లాగా వచ్చింది దెన్ బ్లౌజ్ జస్ట్ నార్మల్గా కుట్టుకున్నా వన్ డే బిఫోర్ కుట్టుకోవాల్సి వస్తుంది నా అయితే అట్లా చిన్న కుచ్చులు పెట్టేసి నార్మల్ టాజిల్స్ పెట్టేసి కుట్టేసుకున్నా దీనికి చున్నీ ఏంటిదంటే నేను దీనికి వచ్చిన పైకి వచ్చిన బార్డర్నే అండ్ చున్నీ సెపరేట్గా ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ దొరకలేదు నాకు ఇప్పుడు వస్తున్న న్యూ మోడల్ ట్రెండీ శారీకే నేను అది ఒక డ్యామేజ్డ్ శారీ తీసుకొని దానికి బార్డర్ సెట్ చేసిన మొత్తం తక్కువలోనే అయిపోయింది ఆ డ్రెస్ కానీ లుకింగ్ మాత్రం చాలా బాగుంది అండ్ ఇది చున్నీ అండ్ లెహంగాకి ఎప్పుడైనా సరే మీరు కొంచెం నడుమ ఎక్కువ పెట్టుకోవాలి బికాస్ మారుతుంది చెప్పలేము జిప్ ఇట్లాంటిది పెట్టుకున్నారంటే మనకు మంచిగా యూజ్ అవుతుంది ఎందుకంటే మనం ఒకవేళ లూజ్ చేసుకున్నా కానీ కొంచెం ఫిట్టింగ్గా మంచిగా కనిపిస్తుంది సో అట్లాంటి సిప్ పెట్టించుకుంటే నడుం కడ పర్ఫెక్ట్గా ఉంటుంది వచ్చినవా వచ్చేసారా అండ్ బోనం అవన్నీ మేము చల్లారిన తర్వాత దానికే సున్నం పెట్టేసి బొట్లు పెడదామని చెప్పేసి అంతా సున్నం పెడుతున్నా దానికి అండ్ బోనాల పండుగ అంటే ఇట్లాగో సందడి ఉంటుంది కాబట్టి మా పిల్లలందరూ నా చుట్టే కూసురు ఏం చేస్తున్నా నాకు కూడా ఫస్ట్ టైం అసలు బోనం ఎత్తుకున్నాడు అండ్ నాకు మంచిగా అనిపించింది బొట్లు పెట్టుతున్నాను మా చిన్న మేడం మహాలక్ష్మి గారు నాకు అన్ని అందిస్తుంది అల్లుకున్న యాపాకంతా కూడా దానికి చుట్టూ కట్టేసేయాలి బోనం ఎంత చేసినా కానీ అట్రాక్టివ్ ఇదే అన్నట్టు వేపాకులు కడతానే పువ్వులు కడతానే అట్రాక్టివ్ మంచిగా నిండో కనిపిస్తుంది బోనం అండ్ ప్రసాదం పైన ఓన్లీ ఒకటే అన్నం కాకుండా పెరుగు ఇంకా దాంట్లో చక్కెర కలిపి నైవేద్యంగా పెడతారు అదే పెడుతున్నాను నేను ఇప్పుడు అది పెట్టిన తర్వాత పైనకి మంచిగా దీపం ఎక్కువసేపు ఆగాలి మనకు దానికోసం అని చెప్పి నేను ఒక క్లాత్లో బియ్యం పోసి ఆ బియ్యాన్ని మొత్తం ఒక దగ్గరికి కట్టేసి అంత పెద్ద వత్తిలాగా చేయాలి ఎందుకంటే మనం పొయ్యి వచ్చే వరకు కూడా దీపం అట్లనే ఉంటుంది నాది కూడా ఆగింది అట్లనే
ప్రసాదం ఏంటిది అని అంటే పుట్నాలు ఇంకా ఊమ పెడతాం మేము. ఎందుకంటే ప్రజెంట్ ఎండలు కొట్టి సడన్గా వానలు పడతాయి కాబట్టి మనకు మామూలు ఇప్పుడు నాకు కూడా కోల్డ్ ఉంది ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి ఆ ఊమ ఇంకా పుట్నాలు పెడతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అదే నిజం కూడా, అట్లాంటిది తింటే మనం రికవర్ అవుతాం. ఏది కానీ రీజన్ లేకుండా ఏది పెట్టరు. సో మనకు అర్థం కాకుండా ఎందుకు పెట్టిరా అనుకుంటాం కాబట్టి అన్ని రీజన్తోనే ఉంటాయి. కానీ ఏ సీజన్లో అది తింటేనే మంచిగా ఉంటాం కాబట్టి అన్నీ ఎంజాయ్ చేయాలన్నట్టు. మా పిల్లలు బ్యాండ్ లేదని బ్యాండ్ కొడుతున్నారు. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయినాం. అది ప్రాపర్ వేములవాడ కాబట్టి వేములవాడ బద్దిపోషమ్మ దగ్గరనే మేము బోనాలు చేస్తాం. యాక్చువల్లీ అందరూ చేస్తూ ఉండే, ఇప్పుడు సిచ్యువేషన్ ప్రెజెంట్ బాగాలేదు కాబట్టి ఎవరిది వాళ్ళే చేసుకుంటారు. సో మేము ఈ సండే చేసినాం. అందరితో వెళ్తే మస్తు లేట్ అయ్యేది. ఎవ్రీ ఇయర్ 3-4 అవుతున్నాయి. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి మేమే చేసుకున్నాం కాబట్టి తొందరగా వచ్చేసినాం ఇంటికి. అండ్ లంచ్ టైం అయింది, బోనమంతా అయిపోయింది కాబట్టి తింటున్నాం మేము. ఇట్లాంటి పండుగలకు ఏముంటాయి, చికెన్ గుడాలు అవే తెలంగాణ స్పెషల్ కాబట్టి అవే ఉన్నాయి మా ఇంట్లో కూడా, తింటున్నాం మేము. ఇంకో మా ఆవిడ చూడండి, అడు ఎప్పుడు ఇంకా పల్లెల మీదకే వస్తూ ఉంటాడు. వచ్చి అవన్నీ గుంజి పాడేయాలని ఉంటుంది వానికి, అట్లనే చూస్తాడు ఇక. అల్లరి అల్లరి వీళ్ళందరూ ఉంటే మా ఇంట్లో. సో సింపుల్గా ఇట్లా అయిపోయింది మా వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.